ఓం ధన్వంతరయ నమః. నా పేరు డాక్టర్ దండి శివకుమార్, ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద, శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ అండ్ క్షారశత్రు హాస్పిటల్, కర్నూలు నంద్యాల బాపట్ల. మేము 15 సంవత్సరాలుగా ఆయుర్వేదం గురించి, సమాజంలో అవగాహన గురించి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులకు కానీ, మిగతా వ్యాధులకు కానీ ఆయుర్వేదం చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈరోజు మనము దృష్టిలోపాలు, ఐ విజన్ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా నేటి యాంత్రిక జీవన శైలిలో చిన్నపిల్లల కానించి ప్రతి ఉద్యోగరీత్యా అయితేమి, చదువుల్లో అయితేమి, సిస్టమ్స్ యొక్క కంప్యూటర్ వాడడము, ట్యాబ్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్ ప్రతివి అందరూ వాడాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనివల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టిలోపాలు కానీ, దృష్టిలోపాల నుంచి గ్లకోమా, శుక్లం వరకు రకరకాలుగా ప్రోగ్రెస్ కావడం జరుగుతుంది. వీటి గురించి కొద్ది అవగాహన, నివారణ మరియు చికిత్స, చిన్న చిన్న హోమ్ రెమెడీస్, ఆయుర్వేదాల మందుల గురించి తెలుసుకుందాం. పంచజ్ఞానేంద్రియాల్లో నయనేంద్రియానం ప్రధానం అన్నారు. అనగా కంటి యొక్క ఆవశ్యకత గురించి 5000 సంవత్సరాల కిందే సుశ్రుత మహర్షి గారు చక్కగా వర్ణించారు శాలక్య తంత్రం అనే గ్రంథమునందు. ముఖ్యంగా దృష్టిలోపాలలో డిమ్ విజన్ ఉండడం కానీ, దూరంగా ఉన్న వస్తువులు సరిగా కనపడకపోవడము, కొందరికి దగ్గరగా ఉన్న వస్తువులు కనపడకపోవడము, నెక్స్ట్ కళ్ళు నీట్ డ్రైగా ఉండడము, స్ట్రెయిన్ కావడము, ఇవన్నీ రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ముఖ్యంగా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు, అంటే గంటల తరబడి సిస్టమ్స్ దగ్గర స్ట్రెయిన్గా కంటిన్యూ ఉండడము, రిపలాడ్చకుండా ఒకే విధంగా వర్క్ చేయడము, సరైన కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయకపోవడము, నివారణకు సంబంధించిన అంశాలలో ఏమాత్రము జాగ్రత్తకు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇలానే నెగ్లెక్ట్ చేస్తే కంటిలో నీటి యొక్క శాతం తగ్గిపోయి తర్వాత రకరకాల ఉపద్రవాలైన గ్లాకోమ అంటే నీటి కాసుల వ్యాధి, శుక్లము అటువంటి ప్రాబ్లమ్స్కు ఉపద్రవాలుగా మారే అవకాశం ఉంది. కావున ప్రతిరోజు కంటి గురించి ఈ చిన్న చిన్న చికిత్సల ద్వారా, నేను చెప్పబోయే చికిత్సలు తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా త్రిఫలాలు, ఉసిరికాయ, కరక్కాయ, తానిక్కాయ వీటి యొక్క చూర్ణాన్ని రాత్రి నీళ్ళలో మట్టి పాత్ర ఎందు ఉంచి ఉదయాన్నే ఆ నీటితో కంటిని కడుక్కోవడం ద్వారా కానీ, లేదంటే త్రిఫల కషాయంగా తయారు చేసి సేకము అంటారు అంటే పోరింగ్, కంటిలో చిన్న దారలాగా పోయడం వల్ల కంటి యొక్క ఈక్విలిబ్రియం మెయింటైన్ అయ్యి సరైన దృష్టి అనేది ఏర్పడేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా త్రిఫలాచూర్ణాన్ని ఆవు నెయ్యి కానీ తేనెతో కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు నివారించవచ్చు. ఒకవేళ ఆ విధంగా కుదరని వాళ్ళు ఆయుర్వేద షాపుల్లో త్రిఫలాఘృతమనే అద్భుతమైన దివ్య ఔషధం దొరుకుతుంది. దీన్ని నిత్యము 1 టీ స్పూను ప్రమాణంలో అనగా 5 గ్రామ్స్ వేడి పాలల్లో ఉదయం రాత్రి తీసుకోవడం ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది. ట్యాబ్లెట్స్, సప్తామృత లోహం ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఉదయం 1, రాత్రి 1 రెగ్యులర్గా వాడాలి. నెక్స్ట్ యోగాలో త్రాటకము అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అనగా 2 నుంచి 3 మీటర్ల దూరంలో క్యాండిల్ లాంటిది వెలిగించుకొని నిత్యం ఉదయం సాయంత్రము కంటికి ఎక్సర్సైజ్, అదే ఒకే మార్గంలో క్యాండిల్ని అబ్జర్వ్ చేయడం వల్ల కంటి యొక్క కండరాలు బలపడి కనీసం 1 నిమిషం నుంచి 2 నిమిషాలు స్ట్రెయిన్ చేయడం వల్ల మంచి దృష్టి ఏర్పడుతుంది. కంటికి ఉన్న కండరాలన్నీ బలిష్టమవుతాయి. ఇది ఒకటి చేసుకోవాలి. నెక్స్ట్ ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో భాగంగా అక్షితర్పణ్యం అనే వైద్య విధానాన్ని మన ఋషులు మనకు అందించడం జరిగింది. అక్షి అనగా కన్ను, తర్పణం అంటే కంటి నరాలకు బలాన్ని కలిగించేది. దీనిని క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ల సమక్షంలో ఒక కోర్సులాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఔషధ సిద్ధ ఘృతాలను మినిమం 20 to 25 మినిట్స్ వారంలో 5 రోజులు కంటిన్యూగా తీసుకొని 2 డేస్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ మయోపియా అనే ప్రాబ్లం చిన్నపిల్లల్లో తరచుగా స్కూళ్ళల్లో, క్లాస్ రూమ్లలో వాళ్ళు బోర్డు సరిగా కనపడదని మనకు కంప్లైంట్ చేస్తుంటారు. స్పెట్స్ అనేటివి రోజు సంవత్సరం ఒక పాయింట్ పెరుగుతూ పోతుంది. ఈ విధంగా అద్దాలు లేకుండా అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి, దాన్ని అక్షితర్పణం అంటారు. ఈ ట్రీట్మెంట్ను ఆయుర్వేదంకు సంబంధించిన ఆప్తమాలజీ ఏంటి అంటే శాలక్య తంత్ర వైద్యం నిపుణుల దగ్గర తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీరు చేసుకొని ఫ్యూచర్లో కాంటాక్ట్ లెన్స్ కానీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ గురి కాకుండా చేసుకోవచ్చు. అదే అక్షితర్పణం, దానిలో వాడే మందులు ముఖ్యంగా పటోలాది ఘృతము, మహాత్రిఫలాది ఘృతము, త్రిఫలాఘృతము, జీవంత్యాది ఘృతము, ఇటువంటివన్నీ
డాక్టర్ యొక్క పర్యవేక్షణలో పేషెంట్ యొక్క ప్రకృతానుసారం నిర్ణయించి చక్కటి వైద్యం అందిస్తారు. ఈ వైద్యము మినిమం ఒక నెలలో ఒక 2 పాయింట్స్ వరకు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సహజంగా -2.5 -0.5 నుంచి ఈ మయోపియా అనేది పెరుగుతా పోయి సిలిండికర్ లెన్స్ వరకు కూడా పెరుగుతాయి, ప్లస్ పవర్ వస్తుంది. కాబట్టి ఈ ఇటువంటి చక్కటి వైద్యాలు మన భారతీయ వైద్యమైన ఆయుర్వేదంలో లభించుచున్నప్పుడు ఫస్ట్ మనం ఒక ఆప్టోమెట్రిస్ట్ దగ్గర వెళ్ళి ఆ విధంగా రిజల్ట్స్ తీసుకొని ప్రతి నెల మినిమం ఒక 3 నుంచి 6 నెలల్లో మనం కంప్లీట్గా అద్దాలు లేకుండా ఉండే చికిత్సలు కలవు. దీంతోపాటు ఓరల్గా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది, ఆ విధంగా నివారించుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ ఏదైనా సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు అర్ధగంటకు ఒకసారి లేచి కొద్దిగా కళ్ళు డీప్గా మంచిగా రిలాక్స్ కావడము, చలనీళ్ళతో కడుక్కోవడము, లేదంటే మన రోజు వాటర్లో దూదిని చేసి ఒక 1 మినిట్ ఆ విధంగా కంటిన్యూ చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇంకా నేను చెప్పినట్టు యోగాలో చెప్పిన త్రాటకము, ఆయుర్వేదంలో చెప్పిన ట్రీట్మెంట్స్, మందులు, న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనకు ముదురు ఆకుకూరలు, కాయగూరలు, నెక్స్ట్ క్యారెట్ లాంటివి, పపాయ, మ్యాంగో, నెక్స్ట్ ప్రోటీన్ డైట్ అయినా కూడా ఎగ్, ఏదన్నా ఇటువంటి పదార్థాలు, ఆకుకూరలు, ముఖ్యంగా పొన్నగంట ఆకు అనేది ఆయుర్వేదంలో కంటి వ్యాధుల్లో చాలా మంచిదని చెప్పారు. ఇంకోటి గుంటగలగరాకు, బృంగరాజు, దీన్ని పచ్చడిలాగా చేసుకొని తినవచ్చు. పొన్నగంటి కూర ఆకుకూరలో తరచుగా వాడాలి. ముఖ్యంగా విటమిన్ ఏ ఫ్రూట్స్ కానీ, ఏదైనా ఆకుకూరలు కానీ, నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ రూపంలో ఫ్రాన్స్, సీ ఫుడ్ ఇవన్నీ వాడడం వల్ల కూడా కంటికి, కంటినరాలకు సంబంధించి ఏదైనా న్యూట్రిషన్ పోషకాహార లోపం ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుంది. సరైన టైంలో తినడము, సఫిషియంట్ నిద్ర అనేది కూడా అవసరము. కంటికి సంబంధించిన ఎక్సర్సైజులు అనేటివి నిత్యం ఉదయం సాయంత్రం చేసుకోవాలి. గంట గంటకు ఒకసారి ఈ ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ పీపుల్స్ కానీ బ్యాంక్ పీపుల్స్ కానీ వాళ్ళు ఆ విధంగా ఆయుర్వేదంలో చిన్న చిన్న డ్రగ్స్ కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్తా కేర్ అని, ఐసోటోన్ అని 2 అవర్స్కి ఒకసారి వేసుకోవడం వల్ల ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి బయటపడే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ ఈ కాలంలో కళ్ళకలక సీజన్ అనేది స్టార్ట్ అయింది మన వర్షాకాలం ఇది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. కళ్ళకలకలో కూడా పటిక మనకు ఆలమని దొరుకుతుంది, దాన్ని పెన్న మీద పొంగించి 2 చిటికెళ్ళ పసుపు, పటిక, ఉప్పు దీనిలను గోరువెచ్చగా చేసి 1 లీటర్ వరకు తీసుకొని దారలాగా ఉదయం సాయంత్రం కళ్ళను కడగడం వల్ల కళ్ళకలక నుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ త్రిఫలాకృతాన్ని వేడి చేసి 2 చుక్కలు కళ్ళల్లో కూడా వాడడం వల్ల ఆ పుసిబ్రి కట్టడము, దురదలు, కళ్ళు మూసుకుపోవడము, కళ్ళు ఎరుపుదనము, ఇన్ఫెక్షన్ అనేది చాలా చక్కగా నివారించవచ్చు. కొద్దిగా సరైన వరకు మినిమం 3 to 5 డేస్ రెస్ట్ తీసుకొని, ఇది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ కాబట్టి కొద్దిగా అద్దాలు కూడా ధరిస్తే మంచిది. దాంతోపాటు ఈ విధంగా మందులు వాడుకోవాలని తెలియజేస్తున్నాను.